हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। मीर चूस्तुन्नारु अनगा फुड रेसिपीज। सो फ्रेंड्स, ई रोज मन रेसिपी वच्चेसी काजू पनीर मसाला। चाला बागुंटुंदी फ्रेंड्स, इदी अंदरिकी नच्चे रेसिपी। सो इदी मनकु रोटीलोकैना नान्स्लोकैना चाला अंटे चाला बागुंटुंदी। मीरु ई वीडियोनी स्किप चेयकुंडा लास्ट वरकु चूडाले, अलागे मन चैनल सब्सक्राइब चेसुकोवाली। सो लेट्स चेकुने वीडियोकि वेल्दामा। लेट्स स्टार्ट द वीडियो फ्रेंड्स। मुंदुगा मनं स्टव् आन् चेसी पैन लो ओक टेबल स्पून आयिल वेसी हीट अय्याक ओक 50 ग्राम काजू वेसी ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న కాజుని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, తర్వాత అదే pan లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి। తర్వాత రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఖచ్చితంగా బ్రౌన్ కలర్ రావాల్సిన ఫ్రెండ్స్। అలా అయితేనే మనకు కాజు పనీర్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది। సో మనం కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి చిలకలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి। వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక కప్పు టొమాటో ప్యూరీ వేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి। సో చూడండి, ఈ విధంగా మనకు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మరియు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఈ మసాలా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్। ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న మసాలాలో 200 ml వరకు వాటర్ వేసి ఈ మసాలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి। సో ఫ్రెండ్స్, 5 నిమిషస్ తర్వాత మసాలా మొత్తం మనకి పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు చిలికిన పెరుగు వేసి కలపండి। తర్వాత ఇందులో రుచికి సరిపడా salt వేసి మళ్ళీ ఒకసారి మసాలాలను మిక్స్ చేయండి। తర్వాత మనకు ఈ విధమైన టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక కప్పు పనీర్ వేసుకోవాలి। అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు ఉందిగా ఫ్రెండ్స్, అది వేసి మసాలాలు మొత్తం పనీర్ కి పట్టేలా కలపండి। మనం పనీర్ ని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అలా అయితే మనం మసాలాలు అనేది పనీర్ కి పట్టదు। ఈ విధంగానే వేసుకుంటే మనకి పనీర్ ను మసాలాలు పట్టి మనకు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్। చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాజు పనీర్ మసాలా రెడీ అయ్యింది। కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించి నాన్స్తో అయినా రొట్టెతో అయినా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తే ఆ రెసిపీని ఎలా ఉందో నాతో షేర్ చేయండి। అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। బాయ్।